ప్రతి అడుగు మేము చెప్పాము. పరిశ్రమలు ఎవరైనా కూడా పెట్టాలనుకున్నప్పుడు అక్కడ మీరు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మేము పెడతామన్నాం. ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లోను పార్లమెంట్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెట్టి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా స్కిల్స్ను అభివృద్ధి చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తాం. ప్రతి చదువుకున్న పిల్లాడికి కూడా లోకల్గా పార్లమెంటు స్థాయిలో ఉన్న ప్రతి ఇండస్ట్రీని ఒక ఇండస్ట్రీతో మేము మాట్లాడడం జరుగుతుంది. గవర్నమెంట్ దగ్గరుండి ఆ ఇండస్ట్రీస్తో కలెక్టర్ దగ్గరుండి ఒక గ్రూప్ కింద ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత ఆ ఇండస్ట్రీస్ లోకల్గా ఉన్న ఇండస్ట్రీస్లో ఆ ఫ్యాక్టరీకి సంబంధించి మేము ఈ రకమైన క్వాలిఫికేషన్ మేము కావాలి అని చెప్పి ఒక నిర్ధారణ అనేది జరుగుతుంది. జరిగిన నేపథ్యంలో ఆ పిల్లలు ఎవరైతే మన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎటువంటి ట్రైనింగ్ ఇస్తే మీరు తీసుకునే పరిస్థితి ఉంటుంది అన్నది ఇండస్ట్రీ క్యాప్టెన్స్తో కలిసి కూర్చొని కలెక్టర్లు డిజైన్ చేసి ఆ లోకల్గా పార్లమెంట్లో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెట్టి ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని డెవలప్ చేస్తాం. చేసి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతాం. ప్రతి ఇండస్ట్రీకి చెప్తా ఉన్నాం 3 సంవత్సరాలు టైం ఇస్తా ఉన్నాం. ప్రతి ఇండస్ట్రీకి 3 సంవత్సరాలు టైం ఇస్తా ఉన్నాం. ఒకవేళ ఇప్పుడే వెంటనే ఒకవేళ తీసుకోలేని పరిస్థితులు ఏదైనా ఉంటే మీకు 3 సంవత్సరాల పాటు టైం ఇస్తామంటున్నాం. ఈ 3 సంవత్సరాలలో మీకు ఏ రకమైన స్కిల్ డెవలప్మెంట్ కావాలి, ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది మీ దగ్గర లేకపోతే మేము ఖర్చు పెడతాం. మేము ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ చేస్తాం. మీకు ఎటువంటి రకమైన స్కిల్ డెవలప్మెంట్ కావాలో ట్రైనింగ్లో మీరు కూడా పాలు పంచుకోండి, అందరం కలిసికట్టుగా మన పిల్లలను తయారు చేసుకుందాం, స్కిల్స్ని పెంచే దిశగా అడుగులు వేస్తాం, ఆ తర్వాత మీ కంపెనీలలో మీరు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి తీసుకొని పోతా ఉన్నాం. ప్రతి అడుగు పరిశ్రమలు వచ్చేట్టుగా చేయడానికి, పరిశ్రమల్లో వచ్చిన తర్వాత లోకల్గా కూడా ఆ పరిశ్రమ రావడానికి రావాలి అని చెప్పి మన పిల్లలందరూ కూడా దాన్ని ఆహ్వానించే దిశగా ఈ అడుగులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి, ఈ మధ్యకాలంలో 2వ డిస్కషన్ కరెంటు రేట్లు జగన్ రీనెగోషియేట్ చేస్తూ ఉన్నాడు. రీనెగోషియేట్ చేసినందువల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ఎవడు రాడు. బ్యాంకులు ఫండింగ్ చేసినాయి ఆ కరెంటు ఆ పవర్ యూనిట్లకు, కాబట్టి ఇక ఎవరు రారు పారిశ్రామికవేత్తలు. ఇంకొకటి, ఫాల్స్ ప్రొపగాండా ఈ విషయంలో కూడా చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, చేసే ప్రతి అడుగు కూడా ఇట్ ఈస్ ప్రో ఇండస్ట్రీ. అధ్యక్ష, ఒకటి, మనం కరెంట్ కొనుగోలు చేస్తాం, పవర్ కొనుగోలు చేస్తాం. ఈ పవర్ ఏదైతే మనం ప్రొక్యూర్ చేస్తామో ఈ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ నుంచి కానీ మనం ఏదైతే ప్రొక్యూర్ చేస్తామో ఈ పవర్ను ఎవరు అధ్యక్ష కొనుగోలు చేసేది? ఎవరు అధ్యక్ష ఈ పవర్కు సరైన రేట్ ఇచ్చేది? మనం కొనుగోలు చేసే ఈ పవర్కు సరైన రేట్ ఇచ్చేది, మనం కొనుగోలు చేసిన దానికన్నా కాస్త ఎక్కువ రేట్ ఇచ్చేది ఎవరు అని అంటే ఇండస్ట్రియల్ సెక్టరే. ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచే ఏదైనా పవర్ కొనుగోలు చేసేదానికి మనకు పవర్ ఇంత అయితే ఆ ఇంతకు కాస్త లాభం కలిపి మనం ఇండస్ట్రియల్ సెక్టర్ దగ్గరికి మనం పవర్ అమ్ముతాం. అక్కడి నుంచి వచ్చే సొమ్మే మనం వ్యవసాయానికి ఫ్రీ పవర్ కానీ ఇంకొక సెక్టార్కు ఫ్రీ పవర్ కానీ ఇట్లా క్రాస్ సబ్సిడీకి దాన్ని మ్యాచ్ చేస్తూ పోతూ ఉంటాం. మనం ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పవర్ గన మనకు హై రేట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పవర్ ఉంటే ఇక పారిశ్రామికవేత్తలకు మనం ఇచ్చే పవర్ కూడా వాటి మీద లాభాలు కలుపుకొని వేస్తే ఇక ఏ పారిశ్రామికవేత్త మన పవర్ కొనుక్కునేదానికి ముందుకు వస్తాడు అధ్యక్ష? రాని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీ రాష్ట్రంలో పవర్ రేట్లు ఇంత ఉన్నాయి, ఇక మీ రాష్ట్రంలో నేను పవర్ కంపెనీ పెట్టానంటే నా పవర్ బిల్ విపరీతంగా పెరిగిపోతుంది, కాబట్టి నేను మీ రాష్ట్రంలో పెట్టాల్సిన అవసరమే ఉంది. పక్క వేరే రాష్ట్రాలలో తక్కువ పవర్ అవైలబుల్గా, తక్కువ కాస్ట్కు పవర్ అవైలబుల్గా ఉన్న ఆ రాష్ట్రాలకు నేను పోవచ్చు కదా అని చెప్పి ఆ వైపును కూడా అడుగులు వేస్తారు. ప్రతి అడుగు అందుకే మేము వేసే ప్రతి అడుగు కూడా ఇట్ ఈస్ ప్రో ఇండస్ట్రీ, పాజిటివ్ అడుగులు. ఒకవైపున మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రెండో వైపున పరిశ్రమలు కూడా మన రాష్ట్రానికి రావాలి. ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈ రకమైన పాలసీస్ తీసుకొస్తూ ఉన్నాం, ఈ రకమైన గవర్నెన్స్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. అధ్యక్ష, ఇక్కడ బిగ్గెస్ట్ గవర్నెన్స్ చేంజ్ ఏంటంటే అధ్యక్ష, మన రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకునే అంశం ఒకటి నేను ఖచ్చితంగా గర్వంగా చెప్పగలిగిన అంశం ఏంటంటే అధ్యక్ష, మా రాష్ట్రంలో లంచాలు అనేటివి ఉండవు అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. ప్రతి పారిశ్రామికవేత్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పారిశ్రామికవేత్తకు నేను ఈ మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, పై లెవెల్లో మేము లంచాలు అడిగేవాడు ఎవడు ఉండడు, కింది లెవెల్ దాకా కూడా లంచాలు ఎవరు అడగకోకుండా క్లీన్ చేసే వ్యవస్థను తీసుకొస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం.
ట్రాన్స్పరెంట్ పాలసీలు ముందు ట్రాన్స్పరెంట్ పాలసీలు పారిశ్రామికవేత్తల ముందర మేము ఉంచుతా ఉన్నాం. ఎవరైనా కూడా చెప్తా ఉన్నాం, మీకు ఏం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉండా. నాకు కావాల్సిందల్లా మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తప్ప నుంచి నేను మిమ్మల్ని అడిగేది ఏమీ ఉండదు అని చెప్పి ప్రతి పారిశ్రామికవేత్తకు చెప్తాను. కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల మంచి జరుగుతుంది, పరిశ్రమలు రాకుండా పోతాయి అన్నది తప్పవుతుంది. ఇంకా ఎక్కువ పరిశ్రమలు దేవుడి దయతో ప్రజలందరి దేవునితో ఇంకా ఎక్కువ పరిశ్రమలు వచ్చే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో, అది మంచి జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ బిల్లును ఆమోదింప చేయడానికి ప్రార్థిస్తా ఉన్నది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.